నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ నాగబాబు ఇటు అంటే కొన్నిదల ఫ్యామిలీ ఇంకో పక్క అల్లు ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీస్ కి మధ్య గత కొన్ని రోజులుగా ఒక వార్ నడుస్తుంది అని చెప్పేసి వార్తలు చాలా వస్తూనే ఉన్నాయి ఇటు మెయిన్ స్ట్రీమ్ కానీ ఇటు యూట్యూబ్ కానీ అయితే ఇప్పుడు రీసెంట్గా చిట్ చాటు అంటే నాగబాబు ఫ్యాన్స్తో చిట్ చాట్ చేస్తూ అందులో ఫ్యాన్స్ అడిగారు అంటే ఇంకా అల్లు అర్జున్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు హార్డ్ వర్కర్ అని చెప్పేసి జస్ట్ హింట్ ఇచ్చేసి వదిలేసారు మళ్ళీ దాన్ని కొనసాగించలేదు అయితే మీరేమంటారు సార్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా వారు నడుస్తుంది అంటారా ఇంకా లేదు అంటారా అంటే సమస్య పోయిందంటారా సమస్య వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వారు సమస్య చెప్తున్నాను ఒక రెండు ఫ్యామిలీస్గా డివైడ్ అయిపోయింది అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ డివైడ్ అయిపోయింది మొన్న శిరీష్ మాట్లాడిన మాటలు వింటే మీకు అర్థం అవుతుంది వాళ్ళు కొంతమంది ప్రశ్నించారు శిరీష్ అంటే బన్నీ తమ్ముడిని అవును బడ్డీ మూవీ రిలీజ్ అయింది కదా ప్రశ్నిస్తే ఏమని ప్రశ్నించారంటే పవన్ కళ్యాణ్ అనేసరికి ఆయన చెప్పిన సమాధానం హార్డ్ వర్కర్ అయిందా అది ఇక్కడ రిపీట్ అయింది ఓకే అది ఇక్కడ రిపీట్ అయింది అయితే ఇక్కడ మరి ఎవరంతన్నప్పుడు కూడా వీళ్ళ మధ్య ఉన్నటువంటి వైవిధ్యాలు ఉన్నాయి ఇప్పుడు అది రెండింటినీ కలపాలని చిరంజీవి గారు ప్రయత్నం చేశారు అల్లు అది మన అరవింద్ గారు కూడా ప్రయత్నం చేశారు కానీ పెద్దవాళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవలు అయితే అనుభవంతో తొందరగా సమస్య పోతాయి ఆవేశంలో ఉన్న యూత్ మధ్య గొడవ అది ఇంకా పెరుగుతుంది కానీ జరగదు వీళ్ళిద్దరి మధ్య సఖ్యత చేకూర్చాలనేటువంటి ఆలోచన కూడా పొరపాటే జరగదు జరగని పనేది ఆయన అర్జును ఒక ఒక డిసిషన్కి వచ్చేశాడు ఏమింది మా తాతయ్య లేకపోతే ఉంటారు ఆ ప్రశ్న ఉదయించకూడదు మా తాతయ్య లేకపోతే వీళ్ళు అనే ప్రశ్న ఉదయించకూడదు అలాగే ఈ మెగాస్టార్ అంటూ లేకపోతే మేము ఉంటాం అనేది వాళ్ళు అనేక సార్లు చెప్పారు కనుక వాడు బండి చెప్పాడు కదా మా మామయ్యే కదా కంకర్లో ఉంచి వెళ్ళి రక్తశక్తమైనటువంటి పరిస్థితుల్లో మా కోసం పూలబాట వేశారని చెప్పింది అల్లు అర్జునే అల్లు అరవింద్ కూడా చెప్పాడు అల్లు శిరీష్ కూడా చెప్పాడు ఇప్పుడు ఈరోజు మేము అంటే వచ్చింది తర్వాత ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పి అనుకోండి ఎవరినైనా అల్లు ఫ్యామిలీలో అట్లీస్ట్ డౌన్ టు ఎర్త్ అని చెప్పచ్చు అది కాకుండా హార్డ్ వర్కర్ వర్కర్ ఏంటమ్మా నాకు అర్థం అవటం లేదు నాకు అందువల్ల ఆ పదమే ఒక అమాయకంగా ఆలోచించే వాళ్ళు చెప్పే పదం అందుకే నాగబాబు దాన్ని రిపీట్ చేశాడు ఒకటి రెండవది ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బతకనెవరు వీళ్ళు అనుకుంటున్నారు కానీ పుష్ప రిలీజ్ టైంలో తెలుస్తుంది వీళ్ళకి ఎంతవరకు జనం నుంచి రెస్పాన్స్ వస్తుంది ఎంతవరకు జనంలోంచి పుష్ప సినిమాకి వసూళ్ళు వస్తాయి అన్నది అప్పుడు తెలుస్తుంది వీళ్ళు పెంచుకుంటూ ఉన్నారు వీళ్ళు పెంచుకుంటున్నారు కనుక ఇది తాత్కాలికంగా వీళ్ళిద్దరి మధ్య సాగుతున్నటువంటి దీన్ని ఏమంటారంటే కంటి తుడుపు సరిగా మాట్లాడుకుంటారు కదా కంటి తుడుపు సరిగా మాట్లాడుకునే మాటలు కానీ మనసులోంచి వచ్చే మాటలు ఇవి కాదు ఇలా ఉండవు అవి మేము కానీ అల్లు రాములయ్య కానీ చేరదీగిపోయినట్టయితే మీరు బాపట్లలో పచ్చర్లు వేసుకునేవారు అని చెప్పారు కదా అది మనసులోంచి వచ్చింది అర్థమైందా అటువంటి దరిద్ర మాటలు ఈ మెగాస్టార్ వాళ్ళు ఎవరు అంటారు తర్వాత నన్ను నటితే ఒక విధంగా రామ్ చరణ్ చిరంజీవి కంటే చాలా డిప్లొమాటిక్గా బిహేవ్ చేస్తున్నాడమ్మా ఎప్పుడైనా తొందరపాటులో కనీసం కోపాన్ని చూపించడం కానీ ఆవేశాన్ని వెళ్ళగక్కడం కానీ అనాలోచితంగా మాట్లాడడం కానీ చూసారా అది ఇప్పుడు అర్జును ఎన్ని సమయాల్లో మాట్లాడతాడు ఎన్ని సమయాల్లో కోపడతాడు ఒకనొకసారి మీరు చీటికీ మాటికి చీటికీ మాటికి పవన్ 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 అంటే నాకు చిరాకేస్తుంది అంటే పవన్ అంటే నువ్వు ఆనందపడాలి చిరాకెందుకు నీ మేనమావే కదా మీ మామే తమ్ముడే కదా చిరాకెందుకు అంటే నాకు ఇష్టం లేదని చెప్పడం చెప్పగానే చెప్పాడు మాట అలాగే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తే ఆయన బిగుసిపోయేవాడు తర్వాత అల్లు రామలంగ స్టూడియో ఓపెనింగ్లో అందరూ గ్రూప్ ఫోటో తీసుకుంటే చిరంజీవి గారిని వేదిక మీద నుంచి లాక్కుంటూ వెళ్ళిపోయి రామ్ ఎందుకంటే అల్లు అరవింద్ పక్కన కూర్చున్నాడు కనుక నో వద్దు మనం వేరే ఉందాం ఇటు పక్క వచ్చారు అప్పుడు బండి దీనికి పోటీగా ఏమి చేశారంటే వాళ్ళ పెద్దన్నయ్యని తీసుకొచ్చి ఇంట్లో పక్కన పెట్టుకున్నాడు అది ఇప్పుడు ఏమైందంటే ఈ ఫ్యామిలీస్ ఎప్పుడైతే వేరే అయ్యాయో అల్లు అరవింద్ తాలూకు పెద్దబ్బాయి ఇంతవరకు ఆయన తాలూకు చరిత్రే మనకి తెలియదు చాలా ఒక అన్సీన్గా ఉండేవాడు అలాంటిది ఇప్పుడు మళ్ళీ ప్రధానంగా వస్తున్నాడు ఎస్ అరవింద్ గారికి ముగ్గురు కొడుకులు బాబీ అర్జున్ శిరీష్ అని అందువలన వాళ్ళ ఇండివ వాళ్ళ ఇండివిజువాలిటీని వాళ్ళు ప్రదర్శించడానికి వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళకి ఇండివిజువల్ ఇండివిజువలిటీ అవసరం లేదు చిరంజీవి ఫ్యామిలీకి ఒక పవన్ కళ్యాణ్ చాలు పవన్ కళ్యాణ్ అంటే ప్రపంచం అంతా పేరు గడిచినటువంటి వ్యక్తి ఆంధ్రదేశానికి ముఖ్యమంత్రి ఆరు శాఖలు చే చూస్తున్నటువంటి ఏకైక మంత్రి ప్రజలందరిలో కూడా అందరి నాలుకల మీద నానుతున్న మంత్రి ఈయన పవన్ కళ్యాణ్ ఆయన చాలు ఆ ఇమేజ్కి రి రీచ్ అవ్వాలంటే వీళ్ళందరికీ ఒక జన్మ చాలదు మెగా ఫ్యామిలీని వీళ్ళు ఓవర్కమ్ చేయాలంటే ఒక జన్మ చాలదు ఇది నేను ఎవరి మీదో ఇష్టము ఎవరి మీదో కష్టం కాకుండా ఉన్న వాస్తవాలు చెప్తున్నా అనమాట అలాంటప్పుడు ఈ ప్రస్తావనలు పదే పదే తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు మన జర్నలిస్టులు కానీ ఇంకెవరైనా ప్రశ్నలు వేసేవారు కానీ వాస్తవాలు తెలిసిపోయినాయి నిజం తెలిసిపోయింది వాళ్ళ తాలూకు అంటే ఫ్రేమ్లో ఉన్నారు ఫ్రేమ్ మధ్యగా గిరిగీసి ఇటుపక్క వాళ్ళు ఇటుపక్క వీళ్ళు ఉన్నారు అయితే వీళ్ళిద్దరూ సమానం అంటే అది తీసి పక్కన పెట్టండి వాళ్ళు సమానమే అనుకుంటున్నారు గనక ఇది ఎంతవరకు సమానమో ఎంతవరకు సమంజసము అన్నది పుష్ప రిలీజ్ తర్వాత తెలుస్తుంది అన్నమాట ఇది చాలా పెద్ద హెచ్చరికమ్మా అల్లు అర్జున్ తాలూకు కెరీర్కి కెరీర్కే నేను అనుభవంతో చెప్తున్నాను ఎవరు భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు అల్లు అర్జున్ కెరీర్కే పెద్ద ఛాలెంజ్గా మిగిలిపోతుంది మాట ప్రశ్నార్థకం అవుతుంది ఇలాగ ఎంతమంది ఉన్నారండి అంటే ఈరోజు రిమండేషన్లు తక్కువ డెబ్బై ఐదు కోట్లు రిమండరేషన్ తీసుకుంటున్నవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా మాట కానీ ఆచరణ కానీ మాట్లాడే పద్ధతి కానీ నడవడికి కానీ ఎంత రేషగా ఉంటే ఉంది రేషగా ఉన్నటువంటి హీరో ఎవడు సక్సెస్ అయ్యాడు పూర్వం పూర్వం రోజుల్లో నీకంటే పదింతలు రేషగా ఉండేవాడు హర్నాథ్ హర్నాథ్ నాగేశ్వరరావు గారిని లెక్ చేసేవాడు కాదు రామారావు గారిని లెక్ చేసేవాడు కాదు హర్నాథ్ అంటే అమ్మాయిలు అందరూ పడిచొచ్చేవాళ్ళు అటువంటి హర్నాథ్కే అడ్రస్ లేకుండా పోయింది మాట మీరెంత మీ తాలూకు స్థాయి ఎంత అన్నది వాళ్ళు